హాయ్ అండి, ఈరోజు నేను మైక్రోగ్రీన్స్తో ఒక బ్రెడ్ లాంటి రెసిపీ చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను, స్టవ్ మీదే. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఒక పావు కప్పు మిల్లెట్ ఫ్లోర్ అండి, అంటే రాగిపిండి కానీ జొన్నపిండి కానీ ఏదో ఒకటి ఒక పావు కప్పు తీసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు గోధుమ పిండి అండి, హోల్ వీట్ ఆటా ఉంటుంది కదా చపాతీ పిండి అది. తర్వాత ఒక 1/8 కప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను, కొంచెం రుచి బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి, ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. కొంచెం ఉప్పు రుచికి సరిపడ, చాలా కొంచెం హోల్ గరం మసాలా, ఇది కూడా ఆప్షనల్లే, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. అండ్ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, కొంచెం బేకింగ్ సోడా వేసాను. ఇక్కడ మెంతికూర మైక్రోగ్రీన్స్ ఉన్నాయి కదా, వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత నేను దీంట్లో యూజ్ చేస్తున్నాను. మీరు దీంట్లో కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. కొంచెం నువ్వులు వేస్తున్నాను, సెస్మీ సీడ్స్, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు. దీన్ని అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసి పెరుగుతో కలుపుతున్నానండి, చపాతీ పిండిలాగా గట్టిగా కొంచెం కొంచెం పెరుగేసుకుంటూ కలిపితే సరిపోతుంది. నాకు చాలా కొంచెం పెరిగే పట్టిందండి, ఓన్లీ ఒక పావు కప్పు అయితే మంచిగా సరిపోయింది. మీరు చూసుకుంటూ కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం పెరిగేసుకుంటూ ఇలా గట్టిగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఇలా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా చేసుకుంటే, మీ దగ్గర పెద్ద స్టీమర్ ఉందనుకోండి, ఇడ్లీ దాంట్లో కుక్ చేస్తానండి ఈరోజు ఇవి. మీ దగ్గర ఉన్న గిన్నెలను బట్టి ఏ సైజులో చేయాలి, ఎలా చేయాలి, ఏ షేప్లో చేయాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసేసి అవి కాగే వరకు పొయ్యి మీద పెట్టేస్తున్నాను నేను. నీళ్లు కాగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్లోకి మనం ముందే చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇలా వాటర్ కాగటం మొదలైన తర్వాత దీంట్లో ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, కింద ప్లేట్ వదిలేసానండి ఎంటీగా, పైన ప్లేట్లో ఈ షేప్లో చేసేసి పెట్టాను నేను. మీరు మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు ఇవి కుక్ అవ్వటానికి 10 మినిట్స్ పట్టిందండి హై ఫ్లేమ్లో. మీరు చేసిన సైజుని బట్టి 10 నుంచి 15 మినిట్స్ వరకు పడుతుంది, మీరు మధ్యలో చెక్ చేసుకోవచ్చు. మీరు కుక్ అయిన తర్వాత ఒకసారి ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఒకసారి గుచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నాకైతే ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పట్టింది ఇప్పుడు మీరు చూస్తున్న సైజులో. అయితే మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ చూసారు కదా, కొంచెం సైజు పెరిగాయి, బ్రెడ్ లాగా అయిపోయింది, చాలా సాఫ్ట్గా చాలా మంచిగా కుక్ అయిపోయాయి. ఇలా తిన్నా కూడా చాలా బాగున్నాయి, కానీ ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలి అంటే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూస్తే ప్లేట్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీకు ప్లేట్ కంటుకుంటుందేమని డౌట్ ఉంటే మీరు ప్లేట్స్ కొంచెం ఆయిల్ రాసి దాంట్లో పెడితే కూడా ఈజీగా వస్తాయి. నేను ఆయిల్ రాయకపోయినా కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. వీటిని చల్లారిన తర్వాత ఇలా మనం బ్రెడ్స్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి, ఇవి వచ్చేసి మినీ బ్రెడ్స్ అండి, టేస్ట్ చాలా బాగుంటాయి, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కొంచెం సీజనింగ్ లాగా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో దానికోసం ఏంటంటే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి, ఓన్లీ ఒక స్పూన్ ఆయిల్ వేసాను, అంతే, ఎక్కువ కూడా వేయలేదు మీరు చూసినట్లయితే. దీంట్లో నువ్వులు వేస్తున్నానండి, సెస్మీ సీడ్స్, ఇది మాత్రం ఖచ్చితంగా వేయండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను అండ్ కొంచెం పసుపు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, అంతే. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీంట్లో మనం ముందే కట్ చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న పీసెస్ లాగా, వాటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా అన్నీ మన దగ్గర ఉన్న బ్రెడ్ అన్నీ కూడా ఒకవైపు ఒక 2 మినిట్స్, మళ్ళీ రెండో వైపు తిప్పేసి ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే అసలు చాలా బాగా వచ్చింది అండ్ ఇవి హెల్దీ కూడా. ఇందులో బేకింగ్ సోడా తప్పించి మనం యూజ్ చేసిన అన్హెల్దీది ఏమీ లేదు, అది కూడా ఒక చిటికడే యూజ్ చేశాను కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మన షాప్స్లో కొనుక్కునే బ్రెడ్స్ వాటన్నిటికంటే ఇవి క్విక్గా అయిపోతున్నాయి కదా, 10 మినిట్సే పడుతుంది అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే మనం మిల్లెట్స్ అవన్నీ యూజ్ చేసాం కదా అండ్ మైక్రోగ్రీన్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఇవన్నీ లేకపోతే వేరే వేరే వాటితో రీప్లేస్ కూడా చేసుకోవచ్చండి. అంటే మీ దగ్గర మిల్లెట్స్ అంటే రాగిపిండి లేదనుకోండి, వేరే వాటితో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు ఎలాగొచ్చింది అనేది నాకు కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.